ఉక్కు హృదయం టాస్క్ రచ్చరచ్చగా మారింది రోబోలు వర్సెస్ మనుషుల రెండు టీంలుగా విడిపోయారు మనుషుల టీంలో అఖిల్ మోనల్ అమ్మ రాచేఖర్ నోయల్ మెహబూబ్ దివి సుజాత సోహెల్ ఉంటే రోబోల టీంలో అభిజిత్ దేవి లాస్యా అవినాష్ కుమార్ గంగవ్వ హారిక ఆర్యానాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు ఇప్పటికే రోబోల టీంలో దేవి అవుట్ కాగా మిగిలిన రోబోలను చంపేందుకు ప్లాన్ వేస్తున్నారు మరోవైపు ప్రోమోలతో ఈ టాస్క్పై మరింత హైప్ పెంచేశారు దివిని రోబోల టీం కిడ్నాప్ చేయడంతో మనుషుల టీం ఉగ్రరూపం దాల్చారు మరి ఈ రచ్చ ఏ రేంజ్కి వెళ్ళింది ఉక్కు హృదయం టాస్క్లో విజేతలు ఎవరో బుధవారం నాటి పద్దెనిమిదో ఎపిసోడ్లో చూద్దాం మనుషుల టీంలో ఒకరిని కిడ్నాప్ చేస్తే మనం ఈజీగా ఛార్జింగ్ పెట్టొచ్చని ఐడియా ఇచ్చాడు అభిజిత్ ఇది ఎలా సాధ్యమవుతుంది ఫిజికల్గా అటాక్ చేసినట్టు అవుతుందని మిగిలిన టీం సభ్యులు వద్దని అన్నారు అయితే ఎలా కిడ్నాప్ చేయాలన్న దానిపై ట్రయల్స్ వేశారు రోబోల టీం ఇక అందరూ మనుషుల టీంలో అందరూ పడుకున్న అఖిల్ మోనల్లు ఎప్పటిలాగానే ముచ్చట్లు పెట్టారు ఈ కిడ్నాప్ ప్లాన్ వర్కౌట్ చేసేందుకు అభిజిత్ వెళ్ళినా పని కాకపోవడంతో రంగంలోకి దిగింది గంగవ్వ అభిజిత్ వాళ్లతో చర్చించి మరీ ఎవరైనా లోపలికి తీసుకుని వెళ్లేందుకు ఓ రేంజ్లో నటించింది గంగవ్వ బాత్రూంలకు పోకుండా తినకుండా ఎంతసేపు ఉంటారు లోపలికి రండి అంటూ కిడ్నాప్ కోసం స్కెచ్ వేసింది గంగవ్వ అయితే గంగవ్వను ప్లాన్ చేసి ఇక్కడకు పంపించారని కనిపెట్టేయడంతో మళ్ళీ అభిజిత్ బయటకు వెళ్ళి బాత్రూమ్ అర్జెంటుగా ఉంటే ఎవరైనా రావచ్చని చెప్పడంతో దివి వాష్రూమ్ కోసం లోపలికి వచ్చింది ఇక వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కావడంతో దివిని కిడ్నాప్ చేశారు దీంతో మనుషుల టీంకి దిమ్మ తిరిగిపోయింది ఏం చేయాలో తెలియక ఆగ్రహంతో ఊగిపోయారు బిగ్ బాస్ డోర్ ఓపెన్ చేయండి అంటూ డోర్ దగ్గరికి వచ్చి అరిచారు మోనల్ అయితే బోర్బోర్న ఏడ్చింది అయితే దేవి గేమ్లో అవుట్ అయిపోయినా ఎందుకు పార్టిసిపేట్ చేసిందంటూ ఆగ్రహంతో ఊగిపోయారు అయితే పడుకొని ఉన్న కుమార్కి ఏమైందో తెలియక అరుస్తున్న గేట్ దగ్గరకు వెళ్ళి ఏమైందని అడగడంతో మీకు సిగ్గుందా కథ వేరే ఉంటుంది అంటూ కొట్టేందుకు మీద మీదకి వచ్చేశారు అయితే కుమార్ నేను పడుకొని లేచాను ఏమైందో తెలియదు అంటూ అమాయకంగా మాట్లాడాడు అయితే నన్ను రాజశేఖర్ మాస్టర్ని అడగకుండా మీ ఇష్టం వచ్చినట్టు గేమ్ ఎలా ఆడతారని సోహెల్ ఆవేశంతో ఊగిపోయాడు అందరూ కలిసి గేమ్ ఆడుతున్నప్పుడు మీరు ఎవరిని అడిగి దివ్యని లోపలికి పంపించారు అంటూ సోహెల్ తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించాడు తూ ఒక అమ్మాయిని అడ్డుపెట్టుకొని ఆట ఆడతావు నీది ఓ బతికేనా రారా బయటకు అంటూ అభిజిత్ని బండబూతులు తిడుతూ సోహెల్ మెహబూబ్లు కంట్రోల్ తప్పారు కుమార్ గేట్ దగ్గరికి రావడంతో నువ్వు నాకు దొరుకుతావు వేసేస్తా అది ఇది అంటూ సోహెల్ కుమార్కి గట్టిగానే వార్నింగ్ ఇవ్వడంతో చిల్లర ఆటలు నేను ఆడను అంటూ కుమార్ సమాధానమిచ్చాడు అయితే రోబో టీం ఇచ్చిన ట్విస్టుతో మనుషుల టీంకి దిమ్మ తిరిగిపోయింది వాళ్లలో వాళ్లే కుముకు చచ్చారు అయితే మోనలైతే బోరు బోరు ఏడుస్తూ బిగ్ బాస్ డోర్ తీయండి ప్లీజ్ అంటూ గట్టిగా అరిచింది వాళ్ళు తప్పు చేస్తుంటే మీరెందుకు తప్పు చేస్తున్నారు బిగ్ బాస్ అంటూ ప్రశ్నించాడు నోయల్ అఖిల్ సోహెల్లు కుమ్ముకు చచ్చారు ఇక మెహబూబ్ రాచేఖర్లు మోనల్తో పోటీ పడుతూ బోర్బోర్న ఏడ్చారు అయితే చివరికి అభిజిత్ వచ్చి డోర్ ఓపెన్ చేయాలని అడగడంతో లోపలికి వచ్చిన మనుషుల టీం రచ్చరచ్చ చేశారు అర్యానా సోహెల్ల మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది ఒకరినొకరు దూషించుకున్నారు ఇక అభిజిత్ వేసిన కిడ్నాప్ ప్లాన్తో ఛార్జింగ్ లభించకపోవడంతో అరియానా ఫైర్ అయింది దీంతో అభికి క్లోజ్గా మూవ్ అవుతున్న హారిక గట్టిగా ప్రతిఘటించి అభికి వత్తాస్ పలికింది మరోవైపు అరియానా గ్లోరీ సాహసం చేసి ఛార్జింగ్ పెట్టుకునేందుకు మనుషుల మధ్యకు వెళ్ళింది అయితే సోహెల్ ఆమెను గమనించడంతో ప్లాన్ ఫెయిల్ అయింది ఇక రేపటి ఎపిసోడ్లో రాజశేఖర్ మాస్టర్ని బోల్తా కొట్టించి ఛార్జింగ్ పెట్టుకున్న అవినాష్ బిగ్ బాస్ అప్డేట్స్ కొనసాగుతాయి మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్లో